అరువు హత్య తన చెల్లి వేరే మతం కుర్రవాణ్ణి పెళ్లి చేసుకుందనే కోపంతో ఆవేశంతో రగిలిపోయిన అన్న ఆ చెల్లికి అన్యాయం చేశాడు ఆమె భర్తని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద నరికి చంపాడు ఇప్పుడు ఆమెకి కన్న తండ్రి ముందే లేడు ఇప్పుడు అన్నగా ఆదుకోవాల్సింది పోయి మగ తోడు లేకుండా చేశాడు ఆమె భర్తని కూడా చంపేశాడు ఇప్పుడు ఆ కుటుంబంలో మగ దిక్కు లేదు ఆమెకి మగ దిక్కు లేదు అతను జైలు పాలయ్యాడు ఇటు నాగరాజు కుటుంబాన్ని కూడా అనాథల్ని చేసేశాడు వాళ్ళ కొడుకుని వాళ్ళకి దూరం చేశాడు వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన ఎలా ఉంది సొంత చెల్లి ఏమంటుంది వారి కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం ఒకసారి చేద్దాం చెల్లి మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడదాం అమ్మా ఏంటి ఇప్పుడు మీ అన్నయ్య పెళ్లి గురించి గాని వీళ్ళిద్దరు ప్రేమ గురించి గాని మీకు అసలు ఎప్పుడు తెలుసు మాకేం తెలియదు మేడం మా అన్నయ్య పెళ్లి చేసుకున్న తర్వాతనే తెలుసు ఇక్కడ ఆర్జ సమాజ్లో పెళ్లి చేసుకొని మౌన్ పెట్టుకొచ్చిండు పోలీస్ స్టేషన్కు అప్పుడే తెలుసు మాకు అప్పటి వరకు ఏం తెలియదు అప్పుడు పెళ్లి చేసుకున్నారు అంతే పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది మీకు పెళ్లి చేసుకున్నాకనే తెలుసు అంతకుముందు మాకేం తెలియదు ఏమన్నారు మరి ఇట్లా ఒక ముస్లిం పిల్ల కదా మరి పెళ్లి చేసుకున్నాడు గొడవలు ఏమైనా అవుతాయేమో తర్వాత ఏమైనా ప్రమాదం ఉంటుందేమో అని మీకు భయం వేసింది ఎవరైనా చెప్పారా ఇట్లా ఉద్దురా ఎందుకు చేసుకున్నావు మాకు చెప్పకుండా ఏమైనా వారించారా మీరు మేము వాదించలేదు కానీ ఊళ్ళో అందరూ అన్నారు ముస్లిమ్స్ వాళ్ళు చంపేస్తారు ఎట్లయినా ఉండనియ్యరు అని ఊళ్ళో చాలామంది చెప్తే గిట్ట 3 మంత్స్ అవుతుంది కదా మంచిగా ఉంటారు కదా ఇంకా ఆయన మర్చిపోతాడు వీళ్ళని అనుకున్నాం కానీ ఇట్లా చేస్తాడు అనుకోలేదు అంటే ఇప్పుడు ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో చాలా చూస్తూనే ఉంటాం మనం టీవీల్లో మీడియాలో ఈ మధ్యలో కూడా ఒక అమ్మాయి వాళ్ళ భర్తను కూడా చంపేశారు సరే చూసినప్పుడైనా మీరు వీళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పడం కానీ ఇట్లాంటి ప్రమాదం ఉందని కానీ వాళ్ళని హెచ్చరించారా మేమేమి హెచ్చరించలేదు ఎందుకంటే మోయిన్పేట్ పోలీస్ స్టేషన్లో వీళ్ళకు భద్రత కల్పిస్తామని వాళ్ళు సిగ్నేచర్స్ చేసుకున్నారు వాళ్ళ అన్నతోని వాళ్ళ అమ్మతోని అందరితోని ఈ రాజుకి ఏమైనా మా ఫ్యామిలీకి ఏమైనా అని మాదే బాధ్యత అని కాగితం రాసుకొని వీళ్ళతో సిగ్నేచర్ చేయించిండ్రు అట్లానే పోలీస్ వాళ్ళు మాకు భద్రత కల్పిస్తారు అనుకున్నాం మా అన్నకి కాకపోతే వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు చేసే నిర్లక్ష్యం వల్ల మా అన్న ప్రాణం పోయింది ఈరోజు ఇప్పుడు ఏంటి అమ్మాయి మీతో కలిసి ఉండేదా పెళ్ళైన తర్వాత అసలు ఇక్కడికి వచ్చారా ఎక్కడున్నారు వాళ్ళు పెళ్ళైన తర్వాత ఇక్కడికి అయితే ఎప్పుడు రాలేదు మొన్న మా అన్న చనిపోయినాకనే ఫస్ట్ టైం వచ్చిండ్రు వాళ్ళు అక్కడనే హైదరాబాద్లో ఉంటారని తెలిసాను మా గిట్ట అప్పుడు అడ్రస్ ఏం చెప్పలేరు చనిపోయినాకనే సరున్నాళ్ళు ఉంటారని చెప్పిండ్రు అప్పటి వరకు మాకేం తెలియదు ఎట్లుండేటోడు మీ అన్నయ్య చిన్నప్పటి నుంచి ఎట్లుండేటోడు మీతో ఎట్లుండేటోడు అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత మీరు అమ్మాయిని ఎప్పుడు చూసారు మొదటిసారి మేము మొదటిసారి మొన్ననే ఫస్ట్ టైం చూసినాం ఎప్పుడైనా ఫోన్ మాట్లాడేవాళ్ళం చిన్నప్పటి నుంచి మా అన్నయ్య చాలా మంచోడు చాలా కష్టపడ్డం మా ఫ్యామిలీలో మాకు అసలు తినేయడానికి ఇట తిండి సరిగా ఉండేది కాదు మా అన్నయ్య చాలా కష్టపడి చదువుకొని హైదరాబాద్కి వెళ్ళిండు 2017 వెళ్ళిండు హైదరాబాద్కి వెళ్ళి అక్కడ బస్ డిపోలో అక్కడ ఇక్కడ వర్క్ చేసి మా ఫ్యామిలీని పోషించిండు తర్వాత నాకు మ్యారేజ్ కూడా మా అన్నయ్య చేసిండు ఇట్లా కష్టపడి మా అన్నయ్య చాలా మంచోడు మాతో మంచిగా ఉండేవాడు ఆయన కష్టంతోనే మా ఫ్యామిలీ బతికేది మీ ఇద్దరేనా అన్న చెల్లి అవును నేను మా అన్నయ్యనే మీకు నాన్న ఉన్నారా నాన్న అమ్మ అన్నయ్య నేను ఇప్పుడు ఏంటి మీ కుటుంబానికి దిక్కేంటి మీ అన్నయ్య లేకుండే ఇంకెవరు దిక్కు మా నాన్ననే మాకు ఇంకెవరు లేరు కదా మేడం ఇప్పుడు అమ్మాయి విషయంలో మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు మీ విషయంలో మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు మేమేం కోరుకోవట్లేదు ఆయనను చంపేస్తే చాలు మాకు అదే ఆయన చేసినట్టు అవుతుంది ఎన్నిసార్లు మీడియా తిరుగుతుంది కానీ 3 డేస్ అవుతుంది కానీ అసలు ఆయనను ఇంకా చంపనే లేదు అదే ఒక చిన్నపిల్ల చనిపోయినప్పుడు వానికి 3 డేస్లు ఊరేసిండ్రు అంటే చిన్నపిల్లకున్న ప్రాణం విలువ మా అన్న అంత పెద్ద మా అన్నయ్యకి విలువకు లేనట్టుంది ప్రాణానికి మేము ఎక్కడ తిరిగి వానికి చంపేయాలనే కోరుకుంటున్నాం అంతకు మించి ఏం కోరుకోవట్లేదు ఒక పక్కన మీ కుటుంబంలో మీ అన్నయ్యను పోగొట్టుకున్న బాధ మరో పక్కన అమ్మాయి మీతో ఉంటుంది ప్లస్ అమ్మాయిని ఎట్లా చూసుకోవాలి ఏంటి ఇప్పుడు అమ్మాయికి భవిష్యత్ ఏంటి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అనేది ఒక ఆలోచన మీకు ఉంటుంది అమ్మాయి గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఆమెకి ఎట్లా న్యాయం జరగాల ఆమె మీతో ఉండడమే న్యాయమా ఆమెకి మీ వైపు నుంచి ఆమెకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలని మీరు అందరూ అనుకుంటున్నారు మీ అమ్మ కానీ మీరు కానీ మాతో ఉన్నన్ని రోజులు ఉంటుంది తనకి కొన్ని రోజుల తర్వాత అయినా తనకి న్యాయం చేయాలనుకుంటున్నాను ఎందుకంటే తన చిన్న జీవితం అంతా నాశనం అయిపోయింది కాబట్టి తనున్న రోజులు ఉంటుంది తనకి ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే వెళ్తామంటే ఇట మేము అబ్జెక్షన్ చెప్పము ఎందుకంటే ఆమె ఇట్లనో నేను అట్లా కాబట్టి మా దగ్గర ఉన్న రోజులు మేము మంచిగా చూసుకుంటాం ఆమె నాతో పాటు ఆమె మేమిద్దరం అక్క చెల్లెల్లాగుండి మా ఫ్యామిలీని పోషించుకుంటాం ఇద్దరం ఇది చాలా మంచి విషయం అమ్మ ఎందుకంటే ఈ అబ్బాయిలు ఎవరైతే ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో వాళ్ళని కిరాతకంగా అమ్మాయి తరపు కుటుంబం వాళ్ళందరూ ఇట్లా చంపేస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం ప్రణయ అమృత విషయం కూడా మీకు తెలిసే ఉంటుంది మొన్న అమ్మాయి జరిగిన విషయం కూడా మీకు తెలిసే ఉంటుంది శ్రావణి ఇప్పుడు ఈ అమ్మాయి
సో వీళ్ళందరికీ అత్తమామల వైపు నుంచి మీలాంటి వాళ్ళు వాళ్ళ మా ఈ అమ్మాయి వల్ల మాకు అన్యాయం జరిగింది అనే బాధను కూడా లేకుండా మా సొంత పిల్ల లేదంటే ఇప్పుడు మీరు అన్నారు నాలాంటి అమ్మాయి అని అలాంటి మనసు మీకుండి అంత మంచి మనసు మీకున్నా కూడా ఇట్లాంటి అన్యాయం జరుగుతున్నందుకు అసలు ఈ సమాజం లేదంటే ఇట్లా ఆలోచించే మనుషులకి ఏమంటారు మీరు ఎందుకు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రేమ కంటే ఎక్కువ పగ అన్నది ప్రేమ కన్నా పగ ఏం ఎక్కువ కాదు ప్రేమ ఉంటే ఎంత పగ అయినా మర్చిపోవచ్చు కాకపోతే కానీ వాళ్ళకు కులం మతం ఇట్లా భేదాలు ఉంటాయి వాళ్ళకి కులం కావాలి ముస్లిమ్స్ అంటే మేము గొప్ప మేము అది ఇది అనుకుంటారు కాకపోతే కానీ వాళ్ళేం గొప్ప కాదు అదే ఆయన మేము అంటే ఇట్లా మోతేబారి అట్లా ఇట్లా అనుకొని ఆయన అలా చేసిండు తప్ప ఇదన్నీ కులం మతం ఏం ఉండదు అందరు కలిసిపోతే ఎంతటి పగనైనా మార్చేసేది ప్రేమే అదే ప్రేమతో ఆయన చూడలేదు ఆయన పగ ఒకటే చూసుకుంటు కాబట్టి మా అన్నయ్యని చంపేసిండి అంటే ఇక్కడ హిందూ ముస్లిం అన్నది ఒకటే చూడాలా మనం ఎందుకంటే హిందువులు హిందువుల్లో కూడా హిందూ పిల్లలు చేసుకున్నా కూడా తల్లిదండ్రులు చంపేస్తున్నారు ఇప్పుడు ఇట్లాగే ముస్లిం విషయంలో కూడా జరిగింది అంటే వీళ్ళు కులమే చూస్తున్నారా లేదంటే వాళ్ళకి పిల్లల మీద ఉన్న పిచ్చి ప్రేమ అభిమానంతో అట్లా ఆలోచించకుండా మూర్ఖంగా తయారవుతున్నారా వాళ్ళకేమి పిచ్చి ప్రేమ లేదు మేడం అసలు కొతే వాళ్ళు మేము చెప్పిన మాట వినాలి మేము మాలాగానే నడవాలి వాళ్ళు అంటే ఈ జనరేషన్కి ఎవరు నడవట్లేదు మన ఇష్టం మన వాళ్ళు మనతో 20 ఇయర్స్ వరకే ఉంటారు కానీ జీవితాంతం ఉండేది భర్త కాబట్టి మనం నిర్ణయం తీసుకోవాలి ఆయన మనకు నచ్చితేనే మనం చేసుకోవాలి అది మన చాయిస్ అవుతుంది అట్లా వేసుకోవడం తప్పేం లేదు కానీ వాళ్ళు ఫాదర్స్ ఆయన అన్నవాళ్ళు చేసడమే తప్పు అంటే ఇద్దరు పిల్లలు జీవితము వాళ్ళు నిర్ణయించుకోవాలి ప్రేమ అన్నది వాళ్ళకు సొంతం వాళ్ళ జీవితం వాళ్ళకు సొంతం దాన్ని మరొకరు ఎవరు నిర్ణయించకూడదు అని చెప్పి సమాజం అర్థం చేసుకోవాలి అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఎందుకు వాళ్ళకి తెలియదా వాళ్ళు ఎవరిని భాగస్వామిగా ఎంచుకోవాలో ఎందుకు వీళ్ళు నిర్ణయించాలి అని అనుకుంటున్నారు అది మీరేమనుకుంటారు దాని గురించి ఏమనుకోండి మేడం ఎందుకంటే నాకు తెలియదు ఎందుకంటే ఈ సమాజం పిచ్చి సమాజం పక్క వాళ్ళు ఏమనుకుంటారు పక్క వాళ్ళు ఏమంటారు ఇవే చూస్తారు తప్ప ఇంట్లో వాళ్ళ మనసు అర్థం చేసుకోరు వీళ్ళు ఇప్పుడు అమ్మాయి వాళ్ళ అన్నయ్య చంపేసింది కూడా వాళ్ళ అన్నయ్యకి చుట్టుపక్కల ఎప్పుడు అమ్మాయి చెప్తుంటే విన్నాను అందరూ కుటుంబంలో చుట్టాలు ఇట్లా చేసింది మీ చెల్లి ఇట్లా చేసింది మీ అమ్మాయి అని అందరూ అంటారు అని చెప్పి కేవలం ఆ పరువు కోసమే వీళ్ళు ప్రేమను కూడా కాదని ఇట్లాంటి కిరాతకాలకి ఒడిగడుతున్నారు అని దానికి మీరేమంటారు అది కరెక్టే కదా మేడం అంటే పక్క వాళ్ళే ఎక్కువ రెచ్చగొడతారు మన ఫ్యామిలీకి కనీసం మనం పైన కొంత ఎంతో కొంత ప్రేమ ఉంటుంది కానీ పక్క వాళ్ళు అది కూడా చంపేస్తారు అసలు పక్క వాళ్ళు మారాలి సమాజం మారాలి మా కుటుంబంలాగా వాళ్ళ కుటుంబం అని గిట్ట అనుకోవాలి మన కుటుంబంలో జరిగితే సైలెంట్ ఉంటారు పక్కల కుటుంబంలో జరిగితే ఎగతాళి చేస్తారు వాళ్ళు అది మార్చుకోవాలి ఫస్ట్. ఆ రోజు ఏం జరిగింది అసలు ఇక్కడి నుంచి వెళ్ళారా వీళ్ళు చివరిసారి మీరు మీ అన్నని మీ వదిన్ని వెళితే ఎప్పుడు చూసారు మీరు? మేము ఎప్పుడు చూడలేదు కాకపోతే రంజాన్ పండుగ రోజు ఫోన్ చేసిండ్రు పండగ చేసుకున్నాము రండి హైదరాబాద్కి అంటే ఇప్పుడు రాము రేపు ఎప్పుడైనా వస్తాము ఒక 1 వీక్ తర్వాత వస్తామని చెప్పినాము పండగ చేసుకున్నారు మార్నింగ్ కాల్ చేసిండ్రు రమ్మని తర్వాత ఈవినింగ్ కూడా కాల్ చేసిండ్రు బిర్యానీ చేసినాం చెల్లి రండి రండి అని కాల్ చేసేటే మేము వెళ్ళలేదు తర్వాత నెక్స్ట్ డే మా అన్నయ్య కాల్ చేయలేదు ఆఫీస్కి వెళ్ళిండేమనుకున్నాం మేము ఎట్లయినా నైట్కి చేస్తాడని చేయలేదు తర్వాత 8:30 అవుతుంది అయినా కూడా చేయకపోతే బిజీగా ఉన్నాడేమో చేయలేదు అనుకున్నాం 8:40 అవుతుంది ఆమె ఫోన్ చేసి మా అన్నయ్య వచ్చి మీ అన్నయ్యని పొడి చేసిండు అని ఫోన్ చేసింది. అమ్మాయి చేసిందా మీకు ఫోన్? అవును మా వద్దనే ఫోన్ చేసి మా అన్నయ్య వచ్చి మీ అన్నయ్యని పొడి చేసిండు రమ్మా అని ఫోన్ చేసి. మీరు అప్పుడు వెంటనే బయలుదేరి వెళ్ళారా? వెంటనే వెళ్ళాము అంటే బాగా ఏడ్చినాము ఏడిస్తే మా పెద్దవాళ్ళు కులపులు అందరూ ఎస్ఐని పిలిపించిండ్రు ఎస్ఐ మాతో మాట్లాడి మాకు కొంచెం కౌన్సిలింగ్ లాగా ఇచ్చి మాకు కార్ మాట్లాడి ఎస్ఐ తోలిచ్చిండు సరూర్నగర్ పోలీస్ స్టేషన్. అట్లా మీకు తెలిసిన వెంటనే ఇట్లా చంపేశారు అని తెలిసిన వెంటనే మీకు ఏమనిపించింది? ఏం నమ్మాలనిపించలేదు ఎందుకంటే సడన్గా ఒక వ్యక్తి చంపేయడు కదా ఏదో కొంచెం కొట్టి వదిలిపెట్టింది అనుకున్నాం కానీ ప్రాణం పోయిందంటే నమ్మలేదు. తర్వాత మళ్ళీ ఇంకోసారి కాల్ చేయండి అంటే మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తే చంపేసిండ్రు అని చెప్పిండ్రు అప్పుడు ఇక మేము మాకేం మాట్లాడాలన్నప్పుడు ఏం తోచలేదు. మీ వైపు నుంచి ఇప్పుడు మీ దగ్గర వాళ్ళు కానీ మీ చుట్టాలు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఏమంటున్నారు ఇప్పుడు అమ్మాయి విషయంలో? ఏమనట్లేదు మా ఇంట్లో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంచుకోమంటున్నారు ఆమె ఇష్టంకి మమ్మల్ని నడుచుకోమని చెప్తారు. ఒకవేళ అమ్మాయి మీతోనే ఉంటే మీకేం అభ్యంతరం లేదా జీవితాంతం అమ్మాయిని మీ దగ్గర చూసుకుంటారా? మంచిగా చూసుకుంటాం మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మాతో పాటు ఆమె ఉంటుంది. అమ్మాయి కూడా నాగరాజు ఇక్కడ పెరిగి పెద్ద అయ్యాడు ఇక్కడే తిరిగాడు నా నాగరాజు ఇక్కడ చిన్నప్పటి నుంచి ఉన్నాడు కాబట్టి నేను వీళ్ళతోనే ఉండాలనుకుంటున్నాను అని అంటుంది. మరి అమ్మాయి ఇక్కడ ఉండే పరిస్థితులు ఉన్నాయా? ఉన్నాయి మేడం మా ఇంట్లో ఇంకెవరు లేరు అమ్మ నాన్న నేను ఉంటే ఆమె తప్ప మాకు ఇంకెవరు లేరు కదా ఉన్నా ఉంచుకుంటాం. ఇప్పుడు మీరేంటి న్యాయం ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని?
ప్రభుత్వం ఏం న్యాయం కొరకట్లేదు. మాకేదో మా సహాయ మాకు సహాయం చేసి మాకి ఆమెకి డ్యూటీ ఇస్తే ఆమె డ్యూటీ చేసుకొని బతుకుతుంది. ఆమె కళ్ళ మీద ఆమెనే నిలబడుతుంది. తర్వాత వానికి ఉరి తీస్తే మాకు అంతే చాలు. ఆమె ఎక్కడున్నా ఆమె ఆమెకి సహాయం ప్రభుత్వం ఒక తోడు మీన్స్ ఒక ఉద్యోగం లాంటిది ఏదైనా ఇచ్చి ఆదుకుంటే ఆమె బాగుంటే మీకు చాలు. ఒకవేళ ఆమె మీ దగ్గర ఉన్నా మీకేం అభ్యంతరం లేదు. మీ అమ్మ ఏం న్యాయం కోరుకున్నారు? ఆమె ఆమె ఆమెను ఎవరు ఓదరుస్తున్నారు? ఎందుకంటే కన్న కొడుకు ఒక్కడే కొడుకు. ఆమె ఎట్లా ఉంది? ఆమె పరిస్థితి ఎట్లా ఉంది? ఆమె పరిస్థితి ఏమీ బాగలేదు. అసలు ఆమె నమ్మలేకపోతుంది. ఇంకా ఇట్లా ఇంకా మీకు ఎవరు లేరు కదా. ఒకటే అన్నయ్య మాకు చిన్నప్పటి నుంచి చాలా ప్రేమ. మా చిన్నమ్మ వాళ్ళకి ఇటు ఎవరు లేరు. మా అన్నయ్యనే మాకు చాలా ప్రేమ వేస్తుంటే ఎప్పుడు ఇట అన్నయ్య నేను ఎప్పుడు ఇట గొడవ పడలేదు. మాకు చాలా బాధ వేస్తుంది. అది కుటుంబం ఆ బాధని ఎట్లా వ్యక్తపరచాలో కూడా తెలియని పరిస్థితిలో వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయాలి. న్యాయం అంటే వేరే ఏం కాదు. ఇమీడియట్గా శిక్ష అమలుపరచాలి. మా అన్నయ్యని ఎలా చంపాడో ఆ అబ్బాయిని కూడా అలాగే చంపాలి. మా ముందు తీసుకొచ్చి చంపాలని చాలా ఆవేశంగా వాళ్ళు వాళ్ళ చేతుల్లోకి చట్టాన్ని ఇవ్వండి, మేము తీర్పు చెప్తాము అని అంటున్నారు. తల్లి చెల్లి ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉన్నారు. భార్య కూడా అదే న్యాయం కోరుకుంటుంది. మరి వీళ్ళకి జరిగిన అన్యాయానికి ప్రభుత్వం అలాగే చట్టాలు ఏ న్యాయం చేస్తాయో చూద్దాం.